హాయ్ హాయ్ మీ పేరు మణి బిగ్ బాస్ చూస్తున్నారా యా అప్పుడప్పుడు జస్ట్ ఎందుకు అప్పుడప్పుడు అంటే 24 అవర్స్ ఎవరు చూడదు కదా అంటే టైం పనులు ఉంటాయి కదా మాకు అందుకని అప్పుడప్పుడు చేస్తాను బిగ్ బాస్ ఈ అన్ని సీజన్ కన్నా ఏ సీజన్ బాగా నచ్చింది సీజన్1 ఎందుకు అంటే అది కొంచెం బాగుంది అది జెన్యున్గా పోయింది కొత్త కొత్తగా ఉండే కాబట్టి కొత్త కొత్తగా ఇష్టమైంది అసలు ఇవన్నీ వేస్ట్ సీజన్1 తోపసం ఎందుకు అట్లా అనుకుంటుంది అంటే అది బాగుంది జెన్యున్గా ఉంది అసలు ఎక్కడో తీసుకోవాలి పెట్టారు ఇప్పుడు పక్కనే అన్నపూర్ణ స్టూడియో ఎవడన్నా గోడ దుంకుతుంది కథం లోపలికి వెళ్ళిపోవచ్చు మనం కూడా వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ లోపలికి అట్లుంది ఓకే బిగ్ బాస్ 6 ఓటీటీ ఎట్లుంది యావరేజ్ అట్లా అట్లా నడుస్తుంది ఎందుకు నచ్చట్లేదు మీకు 24 అవర్స్ ఒకటి చూస్తాడు గేమ్ లేదు మంచి గేమ్స్ లేదు ఏంది మొత్తం బిందు 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 అంటారు మొత్తం ఆమెనే ప్రోమోలో చూపిస్తారు వేరే వారని చూపించట్లే పాపం ఎందుకు బిందు మీద అంత కక్ష కట్టారు కక్ష అని ఏం లేదు పాపం వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ అందరూ అంత కష్టపడి ఆడుతున్నారు కదా వాళ్ళని కూడా చూపించండి వాళ్ళకి కూడా స్క్రీన్ ప్లే చేయండి అది నేను చెప్పేది అది బిందు బిందు గేమ్ ప్లే ఎట్లుంది బాగానే ఉంది బట్ అన్ని మొత్తం ఆమెను చూపించడం ఆమెకే మొత్తం అన్ని చేయడము అన్నట్టు ఉంది అశ్వరెడ్డి నా తోపసలు అవును చూస్తూ ఉంటాను సూపర్ అసలు తోపసలు అశ్వరెడ్డి ఎందుకు అలా ఇష్టం మీకు ఆశు అంటే మస్తు ఆడుతుంది క్యూట్ ఆడుతుంది గేమ్ అంటే జూనియర్ సమంత అంటే నాకు చాలా ఇష్టం అక్క అంటే మన హ్యాపీ డే షోలో ఉన్నప్పుడు ఒకసారి కలిసింది మంచిగా రిసీవ్ అంటే చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు అందరు మంచిగా చూసుకుంటారు అక్క సూపర్ అసలు నేనైతే అక్కకే సపోర్ట్ నేను మొత్తం మొత్తం ఎందుకు అలా అంటే ఇప్పుడు ఆర్యానకి ఇంకా అశ్వరెడ్డికి కొన్ని క్లాషెస్ అవుతున్నాయి కదా అంటే క్రాషెస్ అంటే నార్మల్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉంటాం 2 నిమిషాలు కొట్టుకుంటాం తర్వాత కలిసిపోతాం అట్లా ఎవర్ ది వర్స్ట్ పర్ఫార్మర్ అనుకుంటున్నారు వర్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఒక్కరిని మనం జడ్జ్ చేసే రూల్ మనం జడ్జ్ చేయరక్కర్లే మీకు ఎవరు సరిగ్గా అందరికన్నా కొంచెం తక్కువగా ఎవరు ఆడుతున్నారు అందరికన్నా తక్కువ అంటే శివ ఎందుకు అలా శివ అంటే శివ అసలు కాంట్రవర్సీ చేస్తుందని చెప్పి లోపల ఉంచుతున్నారు కానీ వాడితే నాకేం నచ్చదు వన్ థింగ్ అది కానీ చాలా మంది బయట ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు శివకి ఫ్యాన్స్ ఎవరు చూపండి ఒక ఇది కాంట్రవర్సీ ఆయన చేసే ఇంటర్వ్యూస్ వల్ల ఆయన క్లిక్ అయ్యిండు ఏ నీ పాపం అయింది వాళ్ళ పరువు తీయడము అను అది అని ఇది అని చెప్పి పరువు తీయడమా వాడి గురించి నేను చెప్తే ఎట్లుండేది తెలుసా రామాయణం మొత్తం చెప్పాల్సి వస్తుంది చెప్పండి మరి వద్దులే ఇంకెందుకు ఎందుకు నచ్చట్లేదు మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా పబ్లిక్కి తెలుసు సరే ఇంకా నెక్స్ట్ 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 బిగ్ బాస్ ఎవరు విన్నావాలనుకుంటున్నారు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఎవరు విన్ అవడం ఏంటి బిందు బిందు అయిపోయింది అక్కడ అంతే ఎందుకు అట్లా బిందు మీరు ఆశు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఆశు సపోర్టర్ అతను వచ్చేసి మన అఖిల్ సపోర్టర్ కొంతమంది అందరు ఒక్కొక్కరు ఉన్నారు కానీ బిందే విన్ను అక్కడ ఫిక్స్ అయిపోయిందమ్మా ఇంకా అర్థం కావట్లేదు ఇంకా వేస్ట్ అసలు బిగ్ బాస్ పెట్టి వేస్ట్ వాళ్ళు ఒకరికి కప్పేయాలనుకుంటే కథం ఫిక్స్ వాళ్ళకి కప్పే లాస్ట్ కౌశల్ 3 కౌశల్కి కప్పిచ్చేసారు కౌశల్ బాగా ఆడిండు కదా బాగా ఆడిండా సర్లే ఓకే నెక్స్ట్ అందరు బాగానే ఆడుతున్నారు ఇప్పుడు ఎందుకు మీరు బిందు మాదిరి కప్పిచ్చేసారు అనుకుంటున్నారు అంటే ఆమెకి మొత్తం బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట లోపల అందుకని మొత్తం ట్రాష్ అంటారు బిగ్ బాస్ క్రాష్ కాదు స్క్రాప్ చెత్త